నేను బెడ్ బాస్ ఆడేటప్పుడు చాలా మంది బ్రో నువ్వు బెడ్ బాస్ ఏ క్లయింట్లో ఆడుతున్నావు అని చాలా సార్లు చాలా మంది అడిగారు నన్ను. సో నేను ఒకటి చెప్తున్నా, నేను ఎటువంటి క్లయింట్స్ యూస్ చేయను. నార్మల్గా లునార్ క్లయింట్ ఆర్ ఫెదర్ క్లయింట్ ఆర్ బ్యాడ్లీ అని చాలా క్లయింట్స్ ఉంటాయి, అవి క్లయింట్స్ నేను యూస్ చేయను. జస్ట్ నార్మల్ నేను నార్మల్ ఫాజ్ లాంచర్ యూస్ చేస్తాను అని చెప్పాను. కానీ అప్పుడు దే ఆస్ మీ బ్రో కీ స్ట్రోక్స్ ఎఫ్పిఎస్ ఓవర్లే ఎలా పెట్టావని అడిగారు. తొందర పడుకు తమ్ముడు, అందుకే వీడియో. ఈ వీడియోలో నేను ప్రతి మాడ్స్ గురించి చెప్తాను అండ్ డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఖచ్చితంగా పెడతాను మాడ్స్ అన్ని. అలాగే వీడియో పాజ్ చేసి డిస్క్రిప్షన్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేస్తే అయిపోయిందని అనుకోకండి అమ్మా. మాడ్స్ కాన్ఫిగ్ చేయాలిగా, మరి వీడియో ఎండ్ దాకా చూడండి, మీ గేమ్ని స్మూత్గా మార్చేయండి. సింపుల్, నేను ఒకటే చెప్తా, మీరు ఏ క్లయింట్ ఏమైనా యూజ్ చేస్తే జల్దీ దాన్ని డిలీట్ చేసేయండి అండ్ ఫార్జ్ ఇన్స్టాల్ చేయండి. సింపుల్, ఆ టీ లాంచర్ అయినా నార్మల్ మైక్రోఫ్ లాంచర్లో అయినా ఫార్జ్ ఉంటుంది. ఫార్జ్ 1.8.9 డౌన్లోడ్ చేసేయండి. ఆప్టిక్ ఫ్యాన్ కాదు, ఓన్లీ ఫార్జ్. ఓకే, సింపుల్గా చెప్పాలంటే క్లయింట్స్లో ఏంటంటే అన్నెసెసరీ మోడ్స్ లోడ్ అయితే అబ్బా, విచ్ వీ డోంట్ వాంట్. బట్ ఇన్ ఫార్జ్లో అలా కాదు, మనం సెలెక్ట్ చేసిన మోడ్స్ మాత్రమే లోడ్ అయితే ఫాస్టర్గా, అంతే. చలో ఇంకా ల్యాగ్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం, ప్రతి మోడ్స్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చలో, ఫస్ట్ మోడ్ వచ్చేసి కీ స్ట్రోక్స్. సో కీ స్ట్రోక్స్ ఏంటంటే దాన్ని ఎట్లా కాన్ఫిగర్ చేయాలంటే ఒకటే కమాండ్ స్లాష్ కీ స్ట్రోక్స్. స్లాష్ కీ స్ట్రోక్స్ కొట్టేస్తే మీకు ఒకటి ఒక ఓవర్లే టైప్ ఇవన్నీ వచ్చేస్తాయి అనమాట. జస్ట్ కీ స్ట్రోక్స్ ఇది ఉంది కదా, జస్ట్ ఆన్ చేయండి. సో లెఫ్ట్ సైడ్ ఇది ఒకటి వస్తుంది అనమాట. సో నార్మల్గా నేను ఫస్ట్ అవన్నీ ఆఫ్ చేస్తాను, దాని తర్వాత ఒక్కొక్కటి చెప్తాను మీకు. సో ఇప్పుడు WASD కీ స్ట్రోక్ ఆఫ్ అయినాయి, ఇప్పుడు ఇప్పుడు ఆన్. సో ఇప్పుడు మీకు కీపీఎస్ కౌంటర్ కావాలి, ఆన్ చేయండి. కనిపించదు ఎందుకంటే మౌస్ బటన్స్ ఆన్ లేదు కాబట్టి. సో మౌస్ బటన్స్ ఆన్. సో ఇక లెఫ్ట్ అండ్ రైట్, దాని కింద సిపిఎస్ అండ్ ఇంకోటి మీకు స్నీక్ అండ్ స్పేస్ బార్ యాడ్ చేసుకోవాలనుకుంటే కూడా యాడ్ చేసుకోవచ్చు. సో స్పేస్ బార్ ఆన్, సో స్నీక్ ఆన్. చలో, స్నీక్ అండ్ స్పేస్ బార్ అన్ని. అండ్ స్కేల్ వచ్చేసి మీరు ఇది సైజ్ అనమాట. అండ్ మీరు నార్మల్గా ఎక్కడైనా పెట్టుకోవాలనుకుంటే అక్కడ పెట్టుకోవచ్చు, నేను లెఫ్ట్ సైడ్ పెట్టాను అనమాట. సో అది అక్కడ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి క్రాస్ హెయిర్ మోడ్ అనమాట. సో దానికి ఒక చిన్న కమాండ్ ఉంటుంది, కమాండ్ అని కాదు జస్ట్ ఒక కీ స్ట్రోక్ అనమాట. సో నార్మల్గా ఎస్కేప్ కొట్టి కంట్రోల్స్లోకి వెళ్ళండి, మీరు ఏది పెడతారో చూడండి. కస్టమ్ క్రాస్ హెయిర్ మోడ్ ఓపెన్ GUI గ్రేవ్ అనమాట. గ్రేవ్ ఎక్కడ ఉంటుంది అంటే మీ ఎస్కేప్ కింద ఉన్న బటన్ అనమాట. సో దాన్ని కొడితే ఇది ఓపెన్ అవుతుంది. సో ఎనేబుల్ నార్మల్గా గ్రీన్ లేకపోతే అది క్రాస్ హెయిర్ ఆఫ్ ఉన్నట్టు అనమాట. సో గ్రీన్ వచ్చిందంటే ఇట్స్ ఎనేబుల్. నార్మల్గా ఫోర్ టైప్స్ ఆఫ్ ఉంటాయి. ఆ ఫోర్ టైప్స్ క్రాస్ హెయిర్ 0 టైప్ ఏంటంటే ప్లస్ అనమాట. అండ్ క్రాస్ హెయిర్ టైప్ 1 వచ్చేసి సర్కిల్ టైప్ అండ్ క్రాస్ హెయిర్ 2 వచ్చేసి స్క్వేర్ టైప్ అండ్ క్రాస్ హెయిర్ 3 వచ్చేసి ఒక చిన్న నార్మల్ డిఫాల్ట్ టైప్ అండ్ లాస్ట్ క్రాస్ హెయిర్ 4 వచ్చేసి చూసారుగా స్మాల్ ఒక లైక్ గ్రేటర్ దాన్ వాల్యూ ఎట్లుంటుంది అదే నార్మల్గా తెలియదు అనమాట మనకి. సో అదనమాట ఐ ప్రిఫర్ అని కాదు, నేను ఎక్కువ అయితే క్రాస్ హెయిర్ 1 పెట్టుకుంటాను నేను. సో సర్కిల్ నాకు అలవాటు అనమాట. సో ఇది క్రాస్ హెయిర్ కి సంబంధించింది. అండ్ కిందకు వచ్చేసరికి నార్మల్గా మీకు విడ్త్ హైట్ గ్యాప్ ఎంత ఉండాలి, థిక్నెస్ ఎంత ఉండాలి, మీరు అంతా కస్టమైజ్ చేసుకోవచ్చు. మీకు తెలిసి మీకు ఈజీగా తెలిసిపోతుంది కాబట్టి నేను అంత డీటెయిల్గా చేస్తే చెప్పాను. సో నెక్స్ట్ మోడ్ వచ్చేసి ప్యాక్ డిస్ప్లే అనమాట. సింపుల్ కమాండ్ స్లాష్ ప్యాక్ డిస్ప్లే కొట్టేస్తే మీకు ఇక్కడ ఇది వచ్చేస్తుంది. సో HUD, సో బ్యాక్గ్రౌండ్, సో థంబ్నెయిల్. సో మీరు ఇష్టం ఉన్న ప్లేస్లో అయితే పెట్టుకోవచ్చు అనమాట. దీని సైజ్ అయితే మనం పెంచలేము తగ్గించలేము, సేమ్ ఇంతే ఉంటుంది. సో మీరు లెఫ్ట్లో కానీ టాప్ రైట్ కార్నర్ టాప్ లెఫ్ట్ కార్నర్ టాప్, సో నార్మల్గా అయితే మనం ఇక్కడ పెడదాం ఏ రైట్ కార్నర్ అయితే పెట్టాను. అండ్ నెక్స్ట్ మోడ్ వచ్చేసి రీచ్ డిస్ప్లే అనమాట. స్లాష్ REACH రీచ్ డిస్ప్లే మోడ్ అని కొట్టేసి మీకు ఇక్కడ వచ్చేస్తుంది. ఎనేబుల్ చేయండి. కలర్ మీ ఇష్టం, రెడ్ ఏదైనా పెట్టుకోవచ్చు. ప్రజలు మనం అయితే రెడ్ పెడదాం. సో సో తీసుకెళ్ళి ఇక్కడ పెడదాం, ఇంకొంచెం కింద తీసుకెళ్ళి ఇంకొంచెం పైకి. నెక్స్ట్ మోడ్ వచ్చేసి ఐటమ్ ఫిజిక్స్. ఐటమ్ ఫిజిక్స్ ఏం లేదా, మోడ్ డైరెక్ట్ వేసేసుకుంటే సింపుల్గా అదే కాన్ఫిగ్ అయిపోతుంది. చూసారా, అదే సింపుల్, అదే ఐటమ్ ఫిజిక్స్. ఇంకా దాన్ని గెలకనక్కర్లేదు, ఏం చేయనక్కర్లేదు. నెక్స్ట్ మోడ్ వచ్చేసి TNT టైమర్ అనమాట. జస్ట్ TNT ప్లేస్ చేస్తే చాలా టైమర్ మనకి తెలిసిపోతుంది. సో ఓకే, ఫ్లింట్ కావాలి మనకి. సో నార్మల్ బెడ్ వాష్ అయ్యేటప్పుడు అయితే ఆటోమేటిక్గా అయిపోతుంది. సో చూడండి, ఎగ్జాక్ట్ 3-4 సెకండ్స్ బూమ్, అంతే సింపుల్. ఇంకోటి మెయిన్ థింగ్ ఏంటంటే నేను ఒకటి ప్యాచర్ అండ్ మెమరీ ఫిక్స్ ఒక 2 మోడ్స్ పెడతాను. ఆ మోడ్స్ కంపల్సరీ ఆ మోడ్ ఫోల్డర్లు ఉండాలి, ఎందుకంటే ఇన్ కేస్ ఏదైనా క్రాష్ అయ్యే టైప్ ఏదైనా మోడ్ ఉంటే, ఇన్ కేస్ సరిగ్గా వర్క్ అవ్వకపోతే ఆ ప్యాచర్ అనేది హీల్ చేస్తుంది అనమాట. సో కంపల్సరీ మోడ్లో ఉండేటట్టు చూసుకోండి. నేను ఇచ్చే మోడ్ ఫోల్డర్లో ఖచ్చితంగా పెడతాను. సో మీరు మామూలుగా తీసి పక్కన అలా చేయకుండా అందరూ పెట్టేయండి సింపుల్గా. నెక్స్ట్ మోడ్ వచ్చేసి యానిమేషన్స్ స్లాష్ యానిమేషన్స్ అని కొట్టేస్తే అయిపోతుంది. యానిమేషన్ కాన్ఫిగ్, ఎనేబుల్ బ్లాక్ హిట్టింగ్,
జస్ట్ ఇది ఓల్డ్ యానిమేషన్స్ అనమాట. సో ఓల్డ్ యానిమేషన్స్ అంటే 1.8.9 కాకుండా 1.7 ఎట్లా ఉన్నాయో అలా అనమాట. సో జస్ట్ నార్మల్ గా ఇది ఆఫ్ ఇది ఆన్ అనమాట. ఇప్పుడు ప్రతిది ఆన్ అని ఉంటాయి. సో సింపుల్, అది కూడా అయిపోయినట్టే. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ ఓవర్లే. సింపుల్ కమాండ్, బ్లాక్ ఓవర్లే కొట్టేసి అదే అయిపోతుంది. సో ఇదన్నమాట బ్లాక్ ఓవర్లే. అవుట్లైన్ థిక్నెస్ వచ్చేసి నార్మల్గా పెంచుదామా, సైడ్ ఫుల్ హిడెన్ వెనీలా పెడదాం. ఓకే చూసారుగా, సింపుల్ లైట్, మరీ డార్క్ కాకుండా లైట్లో పెట్టామన్నమాట. మీకు ఇంకా థిక్ కావాలంటే జస్ట్ పెంచేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎఫ్పిఎస్ కానీ ఆర్మర్ స్టేటస్ కానీ అవన్నీ చేయాలి అంటే మీరు ఒక కమాండ్ కొట్టాలి, /CBHUD. అది కొడితే మీకు ఒకటి పాన్స్ చీట్ బ్రేకర్ HUD అని వస్తుంది. దాన్ని ట్రూ కాదు, ఇక రైట్ కార్నర్లో మోడల్స్ కనిపిస్తుంది, మోడల్స్ ప్రెస్ చేసి పొజిషన్ HUD, లైక్ మీరు ఏమైనా పొజిషన్స్ ఏమైనా వేస్తే లెఫ్ట్లో కనిపిస్తుంది అదే. అండ్ కీ స్ట్రోక్స్ అవసరం లేదు, ఎందుకంటే మనం ఆల్రెడీ ఒక కీ స్ట్రోక్స్ మోడ్ ఎక్కించాం కాబట్టి కార్డ్స్ పెద్దగా అవసరం లేదు చెప్పాలంటే. అండ్ CPS ఆల్రెడీ మనం ఒక కీ స్ట్రోక్స్ లో పెట్టాం, ఇది కూడా అవసరం లేదు. సో మనకు కావాల్సింది FPS అండ్ ఆర్మర్ HUD. సో ఇది నార్మల్ గా ఎలా కాన్ఫిగ్ చేయాలంటే రిటర్న్ వెళ్ళండి. అండ్ ఇది ఉందిగా చేంజ్ మోడల్ పొజిషన్స్ ఫాల్స్ ట్రూ పెట్టి, సో నార్మల్ గా మీరైతే ఇలా చేంజ్ చేసుకోవచ్చు సింపుల్ గా అంతే. నెక్స్ట్ మోడల్ వచ్చేసి పర్స్పెక్టివ్ అనమాట. కంట్రోల్ కొడితే లైక్ అంటే నాకి వచ్చేసి కంట్రోల్ అనమాట. నార్మల్గా మీరు ఇట్లా చేసుకోవచ్చు సింపుల్గా, నార్మల్గా బ్రిడ్జింగ్ అప్పుడు అది అనమాట పర్స్పెక్టివ్ అనేది. చాలామందికి తెలుసు, చెప్పనక్కర్లే. సింపుల్గా మీరు కీ ఏదైనా మార్చుకోవాలంటే మొత్తం స్క్రోల్ డౌన్ చేయండి, ఇక్కడ పర్స్పెక్టివ్ మోడ్, ఇది ఇక్కడ మీరు ఇష్టం ఉన్నది పెట్టుకోవచ్చు అనమాట. సో నేనైతే కంట్రోల్ పెట్టాను. నెక్స్ట్ మోడ్ వచ్చేసి టైం చేంజ్ అనమాట. సింపుల్ కమాండ్ /day మార్నింగ్ అవుతుంది, /night అవుతుంది అంతే. మళ్ళీ /day కొట్టండి, డే అయిపోతుంది సింపుల్ అంతే. అది కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఇదే డౌన్లోడ్ కొట్టేయండి సింపుల్. వింగ్స్ మోడ్ సింపుల్, /wings మోడ్ అని కొట్టేస్తే మీకు ఒకటి ఓపెన్ అవుతుంది, ఇదే. వింగ్స్ ఎనబుల్ చేసుకోండి అండ్ కలర్ మీ ఇష్టం ఉన్నది చేసుకోవచ్చు. /కలర్ ఎనబుల్ చేయండి అండ్ క్రోమో పెడితే తెలిసిందే డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. అండ్ డిసేబుల్ చేసి హూయ్ ఒకటి ఉంటుంది, అది నార్మల్గా ఒక్కొక్కటి పెట్టండి, మీకు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తాయి సింపుల్. ఒకటి ఏంటంటే ఈ వింగ్స్ మోడ్ ఓన్లీ మీకు మాత్రమే కనిపిస్తుంది, ఇంకెవ్వరికి కనిపించదు. ఫాలో చేసుకున్న వాళ్ళకి మాత్రమే కనిపిస్తుంది, వేరే ప్లేస్కి మాత్రం అస్సలు కనిపించదు అంతే. ఈ వీడియోలో ఏదైనా మోడ్ మిస్ అయితే కమెంట్ సెక్షన్లో మోడ్ పేరు పెట్టండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి, అలాగే మీ బెడ్ వాష్ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి, అలాగే ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసేయండి ఇన్కేస్ చేయకపోతే. చలో, సీ యూ నెక్స్ట్ వీడియో.